యాత్ర డైరెక్టర్, యాత్ర టూ డైరెక్టర్ మహి రాఘవ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఫ్రీగా రెండు ఎకరాలు ఇచ్చినట్టుగా పెద్ద ఏబిఎన్ గాడు, బూత్ కిట్ గాడు పెద్ద ఏదో ఇది పెద్ద కిట్పో యాత్ర వాళ్ళకి అనుకూలంగా సినిమా తీశాడు కాబట్టి 2 ఎకరాలు ప్రభుత్వ భూమి ఇచ్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ తప్పుడు వార్తలు రాశాడు ఈ బూత్ కిట్ గాడు. అసలు రాయలసీమలో అతను యాక్చువల్లీ ఈయన రెడ్డి అనేది నాకు కూడా తెలీదు, ఇప్పుడు ఈ బూత్ కిట్ గాడే చెప్పాడనమాట. ఈయన మహి రాఘవ రెడ్డి ఏదో అంటే పేరు, పూర్తి పేరు ఈయన కాబట్టి రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మనోళ్ళు మనోళ్ళే కాబట్టి అందుకు ఇస్తున్నాడని. ఎంత బూత్ కిట్ గాడికి ఎంత కుళ్ళు కుతంత్రం ఉందంటే, అంటే రెడ్డీస్ బిజినెస్ చేయకూడదా, రెడ్డీస్కి ప్రభుత్వాలు ప్రభుత్వం నుంచి ఏ సహాయం ఉండదా, చేయకూడదని ఏమైనా రూల్ ఉందా, అంటే ఓన్లీ కమ్మవాళ్ళకే రే చేయాలా, కమ్మవాళ్ళే స్టూడియోలు కట్టాలా. ఇక్కడ మహీధర్ అనే అతను, ఆయన ఈరోజే కాదు ఈయన యాత్రనే కాదు, ఆయన చాలా వెబ్ సిరీస్ కూడా చేశాడు, 15 నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు ఆయన. ఆయన ఆయన పుట్టిన ఊరు, ఆయన మదనపల్లి ఆయన పుట్టిన ఊరు రాయలసీమకి, ఆయన నేను పుట్టిన ఊరికి మంచి చేయాలనుకున్నాడు కాబట్టి ఆయన ఏదో 2 ఎకరాలు, అది కూడా ఏమి వైజాగ్లో తీసుకోలేదు, హైదరాబాద్లో తీసుకోలేదు. వైజాగ్లో ఏమైనా తీసుకోంటే అక్కడ తీసుకోంటే కొండ మీరు ఫ్రీగా ఇచ్చింటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు విమర్శించడంలో పడుతుంది. మదనపల్లి ఏరియాలో ఎకరా ఉండేది అక్కడ మాకు తెలుసు ఆ ఏరియా ఎలా ఉంటుందని. మదనపల్లిలో ఎకరా ఉండేది అక్కడ 10 లక్షలు అబ్బాయి ఇంక 20 లక్షలు ఉంటుంది అంతే. అది రోడ్డు సైడ్ ఉంటే 20 లక్షలు, కొంచెం లోపలికైతే 10 లక్షలు ఉంటుంది ఎకరా. దాన్ని 2 ఎకరాలు 20 లక్షలు, అది 20 లక్షలకి ఆయన కొనలేడా? ఆయన ఇప్పుడు కూడా డబ్బులు ఇచ్చే కొంటున్నాడు, అక్కడుండే వాల్యూని బట్టి కొన్ని 2 ఎకరాలు. అక్కడ ఆయన తన సొంత కోసమేమో ఇల్లు కట్టుకోవడానికి కాదు, ఒక స్టూడియో కట్టి రాయలసీమ డెవలప్ చేయాలి, నా ఊరిని నేను డెవలప్ చేయాలని ఆయన 2 ఎకరాలు తీసుకుంటే 1000 ఎకరాలు ఏం తీసుకోలేదుగా. మరి మీ అదే బూతికిట్టు గాడు నీ ఫ్రెండ్ అయిన రామోజీరావు ఆయన ఎన్ని 1000 ఎకరాలు, 2000 ఎకరాలు ప్రభుత్వం నుంచి తీసుకొని ఈరోజు 8 ఎకరాలు అక్కడంతా చుట్టుపక్కలంతా ఆక్రమించుకొని ఈరోజు 10,000 ఎకరాలు అయింది, 20,000 ఎకరాలు అయిందో తెలీదు. ఎంత పెద్ద స్టూడియో కట్టుకున్నాడు ఒకడే, మరి దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయవు? అలాగే పద్మాలయ స్టూడియో ఉంది, అది 9.5 ఎకరాల దగ్గర దగ్గర 10 ఎకరాల్లో ఉంది. అన్నపూర్ణ స్టూడియో 22 ఎకరాల్లో ఉంది. తర్వాత రామానాయుడు స్టూడియోలు 18 ఎకరాల్లో ఉంది. రామోజీ ఫిలిం సిటీ ఎన్ని ఎకరాల్లో ఉందో తెలుసు. ప్రభుత్వం ఆ రోజు ఇచ్చింది 2000, ఇదంతా చంద్రబాబు నాయుడు ఇచ్చిందే కదా. ఆ దారదత్తం చేసేసాడుగా రామోజీరావుకైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ భూములు అంటే. మరి ఇక్కడ ఈయన డబ్బులు పెట్టి కొంటున్నాడు, ప్లస్ ఇంకోటి రాయలసీమలో డెవలప్ చేయాలనుకుంటున్నాడు ఆయన. స్టూడియో డెవలప్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళకి ఎంత కసి ఎంత పగేందుకు, అభివృద్ధి చేస్తూ ఉంటే అన్నిటికీ అడ్డుపడమే కానీ ప్రతి ఒక్కదాన్ని విమర్శించడము, ప్రతి ఒక్కదాన్ని ఆయన యాత్ర టూ సినిమా తీశాడు, ఆయన డబ్బులు ఆయనకు వచ్చాయి. ప్రతి ఒక్కరు ఇప్పుడు మేము కూడా చూసాం, మేము డబ్బు పెట్టే చూసాం, మాకేం జగన్మోహన్ రెడ్డి గారు ఏం డబ్బులు ఇవ్వలేదు ఈ సినిమాకి. ప్రతి ఒక్కరూ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు, మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు అందరూ చూశారు సినిమా. అందరూ సొంతంగా డబ్బులు పెట్టి టికెట్లు తీసుకొని సినిమా చూశారు. ఆయన సినిమా తీశారు, ఆయనకి డబ్బులు వచ్చింది. అంత మా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటికి ఇస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇస్తారు? దానికి కనీసం ఒక నువ్వు రాయడానికైనా ఇది ఉండాలి కదా, అర్థం పర్థం లేకోకుండా ఇష్టం వచ్చినట్లు ఏదంటే అది కూస్తూ ఉంటే నిన్ను ఎలా కొట్టాలనిపిస్తుంది, అంటే ఈ ఆంధ్రజ్యోతి గాడు ఎలా పుట్టాడో అనిపిస్తుంది. నిన్ను ఎంత అంటే ఇంక రేపు పొద్దున్న ఎవరి పరిశ్రమలకి భూములు ఇవ్వకూడదు, ఎవరి పరిశ్రమలు రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండకూడదు, చంద్రబాబు నాయుడు కూర్చోవాలి, వీళ్ళకే భూములు ఇవ్వాలి, వీళ్ళకే దోచిపెట్టాలి, వీళ్ళే పంచుకోవాలి, వీళ్ళదే నడవాలి, వీళ్ళ రౌడీ రాజ్యమే నడవాలంటే కుదరదు అదంతా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత సైలెంట్గా ఉన్నానో ఆ సైలెంట్ని మీరు ఏదో సైలెంట్గా ఉన్నారు కదండి, మీ ఇష్టం కొద్దీ మీరు ఈరోజు రెచ్చిపోతున్నారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సైలెంట్ని బగబగ మండినప్పుడు మీకు తెలుస్తుంది, అప్పుడు మీరు కాలిపోతారు అబ్బు అనేది మీరు తెలుసుకుంటే బాగుంటుంది ఆ అగ్గిలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మంచితనాన్ని మీరు తీసుకొని ఇలా రెచ్చిపోతూ ఉంటే మీకే నష్టము. విమర్శించడంలో కూడా ఒక అర్థం ఉంది పర్థం ఉంది, కానీ ఇలాంటి చెత్తవన్నీ విమర్శించే కన్నా మా రాయలసీమకి అడ్డొస్తే మాత్రం మేము వదిలే ప్రసక్తే లేదు. మా రాయలసీమ డెవలప్ కావాలని మేము కోరుకుంటాం కాబట్టి తప్పకుండా 2 కాదు 100 ఎకరాలు ఇచ్చినా ఎవ్వరు ఏం మాట్లాడరు. మీలాంటి వెధవలు తప్పితే ఎవ్వరు క్వశ్చన్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు 100 ఎకరాలు ఇచ్చినా కూడా సినిమా ఇండస్ట్రీకి మా రాయలసీమలో డెవలప్ చేస్తామంటే ఎవ్వరు అడ్డుపడరు, ఎవ్వరు
టీడీపీ వాళ్ళంటే ఇంక వాళ్ళు ఎవరు ఆ పచ్చ కుక్కలు, ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఇంకా వాళ్ళు వ్యతిరేకులైతేనే, వాళ్ళు దుర్మార్గులైతేనే ఓ వ్యతిరేకిస్తారు అంతే. ఈ బూతు గట్టి గడికి ఇది ఈ బూతు గిట్టి గడికిస్తే కానీ ఎగేసుకుని ఎగేసుకుని తీసుకునేవాడు అనమాట. నీకు ఒక రూలు అంద ఇంకొక రూలు. మరి నువ్వు అసెంబ్లీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అసెంబ్లీ ప్రచారాలు అని చెప్పి ఎన్ని కోట్లు దోచేసుకున్నావు? ఆ రోజు మేమెవరు రాయలసీమ వాళ్ళు నీకు అడ్డు రాలేదే? ఆ రోజు మా రాయలసీమ వాళ్ళు, మా రాయలసీమ ఎమ్మెల్యేలు ఎంపీలంతా ఆ రోజు నీకు అసెంబ్లీలో ఏబిఎన్ బూత్ కిట్ గడికి ఇవ్వకూడదు ప్రసారాలు అని అంటే నీకు 8,000 దగ్గర దగ్గర 800-900 కోట్లు 1,000 కోట్లు దాకా దోచిచ్చినాడు నీకు చంద్రబాబు నాయుడు. మరి అవన్నీ అదంతా నువ్వు దోచుకోవడం కదా, మా ప్రజల సొమ్మే కదా. ఇలాంటి బూత్ గిట్ కానీ చెప్పుతో కొట్టాలి. ఇట్లాంటి వాటికి భయపడాల్సిన అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా 2 కాదు 100 ఎకరాలు ఇచ్చినా ప్రాబ్లం లేదు. మహి గారు మీరు తప్పకుండా రాయలసీమకి మీ వంతు కృషి చేయండి. మీరు ఇలా వెనకడుగు వీళ్ళెవరో బుద్ధి లేని వాళ్ళు మాట్లాడారని మీరు వెనకడుగు వేయద్దండి. మీకు మా రాయలసీమ వాళ్ళందరూ అండగా ఉంటాము. మన రాయలసీమ మనం డెవలప్ చేసుకోవడంలో తప్పేం లేదు. మీరు ముందడుగు వేయండి.